సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హుజూర్నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన నేను ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే ప్రతి ఇంటికి 6,000 బ్యాంక్ ఖాతాలోకి వస్తాయని చెప్పారు. వరి ధాన్యానికి కొనుగోలు ధర పెరగబోతుంది, రైతు రుణమాఫీ 2 లక్షలు ఏకకాలంలో కాబోతున్నాయని ప్రకటించారు. హుజూర్నగర్కి తప్పకుండా రైల్వే లైన్ తీసుకొస్తానని హామీ ఇచ్చిన ఉత్తమ్, మీరు మీ ఓట్లు తప్పకుండా హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తెలియజేయాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు, ప్రధానమంత్రి కాగానే ప్రతి ఇంటికి నెలకి 6,000 రూపాయలు నేరుగా కేంద్ర మూర్తి చేస్తాయి. అర్థమైనమా? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాగానే మీ ఇండ్లకి నెలకి 6,000 రూపాయలు రాబోతున్నాయి. అదేవిధంగా వరి ధాన్యానికి కొనుగోలు పెరగబోతుంది, రైతు రుణమాఫీ ఏకకాలంలో కాబోతుంది. మిత్రులరా, అన్ని విధాలుగా ఈ దేశం బాగుపడుతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి, మీ ఉత్తమ ఎంపీ కావడానికి మీరందరూ హస్తం గుర్తుపై ఓటు వేసి జయించి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. నగర్కి రైల్వే లైన్ తీసుకొస్తా.